అమెరికాపురంలో ఆట సందడి. మన ఈ ఆట 17వ కాన్ఫరెన్స్ లో మన తనికల బర్ని గారు ఎక్కడ ఉన్నారు? యా, సినిమాల్లో ఏమో విలనిజం, బయటనేమో శివతత్వం. సో సార్, మీరు చాలా రోల్స్ ప్లే చేశారు సినిమాల్లో, అలాగే మీరు ఒక స్క్రీన్ రైటర్ అండ్ ఆల్సో డైరెక్టర్. సో మిథునం, సో చాలా బాగుంది సార్ సినిమా. మీ దగ్గర నుంచి ఇంకా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయండి, తీయాలిగా. మరి నేను ప్రొడ్యూసర్ని ఎక్స్పెక్ట్ చేయాలి నేను. వైదేహి దీన్ని అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ మామూలుగా బాగా సో ప్రొడ్యూసర్లు ఎవరైనా చూస్తుంటే మటుకు ఇది నోట్ చేసి పెట్టుకోండి, సినిమాలు చూడడానికి అంత మంచి సినిమాలు మీ అందరం రెడీ. సో సార్ దగ్గర మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరందరూ కూడా ఒకసారి. సర్టెన్లీ సర్టెన్లీ సర్టెన్లీ. అండ్ ఆల్సో మీ డియరెస్ట్ ఫ్రెండ్ ఎస్పీజీ గారు నా గురు యాక్చువల్గా. యూ కాంట్ కాల్ హిమ్ ద ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ అంటే స్నేహం సరే. నాకన్నా ఏజ్లో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు. పైగా ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ఈ సినిమా మిథునంలో. సో ఐ లెర్న్ సో మచ్ అండ్ ఇట్స్ అ లవబుల్ సోల్, చాలా గొప్పవాడు. ఈ సందర్భంలో ఆయన తెలుసుకోవడం కూడా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. సార్ ఆట మీ కోవిడ్ తర్వాత చాలా రోజుల తర్వాత తెలుగు వాళ్ళని అందరం కలిసి మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే మొన్న నిన్న అసలు చాలా చాలా జిగాంటిక్, అంత భారీగా చేశారు, చాలా హై లెవెల్లో రిచ్గా. పైగా ఇంటర్నేషనల్ స్టార్స్ వచ్చారు, మన క్రికెట్ వాళ్ళు వచ్చారు. ఇవాళ ఇక్కడ కార్యక్రమం కూడా కిక్కిరిసిపోయిన జనాల మధ్య ప్రోగ్రామ్ ఫెంటాస్టిక్. అంటే నేను చెప్పడం సరే కానీ నాకు కూడా అనుభూతులు ఉంటాయి కదా, ఇంత ఇక్కడికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్. సో సర్టన్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్ వెరీ మచ్. సార్ ఇంకెక్కువ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, అంటే ఇక్కడికి అమెరికాకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మంచి అనుభూతి ఉంటుంది, ఈ అనుభూతి ఎప్పటికీ గుర్తు ఉంటుంది. అంటే ఎన్ని తర్వాత ఎన్ని మెమరీస్ ఉన్నా కూడా దిస్ మెమరీ ఇస్ ద ఎవర్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్. తొలి అదే ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాస్పోర్ట్ మిస్ అయింది అన్నమాట, అంతకన్నా మెమరీ ఉండదు. తర్వాత కొంతసేపటి దొరికింది, ఆ గంట సేపు నేను పడ్డ ఉందే అది ఎవర్ లాస్టింగ్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.